करोना अनेो रंग तीव्र प्रभाव चूपेटी अट्लागे विद्या रंग प्रईवेट उपाध्याय दीन वल्ल इंत नष्ट एन इबंध पड़ती अंशं पै इवा मन तो चर्चा की सीनियर पत्रिके कुमरवेल्लि अंजय गारु मन तो नमस्ते सर। नमस्ते सर। चेप्पंडि विद्यारंग करोना एफेक्ट अनेदि इंका एक्कुव विपरीत स्थायिलो उंदि దాంట్లోను ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అఫ్ కోర్స్ ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో సేమ్ టైం ప్రైవేట్ ఉపాధ్యాయులు మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో కూడా నష్టపోతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అది అంటే కరోనా ప్రభావం వల్ల తెలంగాణలో అయితే మార్చి భారతదేశంలో మార్చి 22 మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అప్పటి నుంచి పాఠశాలలన్నీ వేసవి సెలవుల పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోని సందర్భాలే ఎక్కువ. అంటే తెరుచుకున్నాయంటే పుస్తకాల పంపిణీకి సరిపోయింది ప్రభుత్వ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలలు అయితే ఏదో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు పిల్లలు రప్పించుకుంటే రప్పించుకోవచ్చు తప్ప రెగ్యులర్ పాఠాలు పాఠ్యాంశాల బోధన మాత్రం అంతా. ఎన్ని రోజులుగా స్కూల్ మూతబడడం పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది సార్? సాధారణంగా ఏప్రిల్ చివరి నుంచి జూన్ 12 వరకు సెలవులు. మనకిప్పుడు కరోనా వల్ల మార్చి నుంచే సెలవులు వచ్చినాయి. అంటే ఒక నెల రోజుల ముందుగానే సెలవులు వచ్చినాయి. తర్వాత పరీక్షల నిర్వహణలోనే 10వ తరగతి పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ డిగ్రీ పరీక్షలు కానీ నిర్వహణలోనే చాలా సమస్యలు ఎదురైనాయి. ఆటంకాలను అధిగమించి పాస్ చేయడము రకరకాలుగా జరిగింది. అవన్నీ ఒక ఎత్తైతే ఉపాధ్యాయుల సమస్యలు మరో రకంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యలు అనేది తక్కువే. ఎందుకంటే మొదటి నెల 2 నెలలు సగం వేతనం అన్నారు, తర్వాత అది కూడా ఇస్తామంటున్నారు. వారికి వేతనాల సమస్య లేదు కాబట్టి పని సమస్యలో మారింది, పని తీరు మారింది. అంటే తరగతిలో రెగ్యులర్ విద్యార్థులకు చెప్పే బోధనను కాకుండా ఆన్లైన్ విద్యను వీళ్లకు పరోక్ష సహకారం వీళ్ళు అందిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారా లేదా, వారికి వసతులు ఉన్నాయా లేదా అనేది ఎవరు ఆలోచించట్లేదు. వారికి వాంతి అంటాలు వాడు పడుతున్నాడు పిల్లవాడు. 37% బాలికలు ఇవాళ ఆన్లైన్ విద్యకు దూరమైనట్టుగా కూడా ఒక నివేదిక వచ్చింది సార్. అంటే నిరుపేద విద్యార్థులు బాలికలు ఎవరైతే ఉంటారో స్మార్ట్ ఫోన్ ఉండే పరిస్థితి ఉండదు, వాళ్ళు కూడా విద్యకు దూరమైన పరిస్థితి. అంటే పుస్తకాల పంపిణీతో సరిపోయింది అనుకోవచ్చా? అక్కడ బాలికలు బాలలు ఓకే, నిరుపేద సమస్యకు బాలికలైనా బాలరైనా ఒకటే. టీవీ పాఠాలు విన్న వారికి సెల్ ఫోన్ తప్పనిసరి అవుతున్నది. అది కూడా సాధారణంగా సాధారణ ఆడియో వీడియోకు లేని ఫోన్ అయితే పనిచేయదు. వీడియోకి సంబంధించిన అంశాలే కాబట్టి ఆడియోతో సరిపోదు. అలాంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువ శాతం కొంత చదువులో వెనకబడుతున్నారు. పట్టణాలలో కూడా కార్మిక వాడలు మురికి వాడలకు సంబంధించిన వారు కొంత వెనుకబాటుకు గురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది, గురైన ప్రమాదం కూడా కనిపిస్తున్నది. అదొక ఎత్తు అయితే పాఠశాలల నిర్వహణ తీరు మారడం వల్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా నానా తంటాలు పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ పిల్లవాడు బడికి పోతే బడి నుంచి వచ్చేదాకా వాళ్ళు బాధ్యత చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. ఇవాళ ఆన్లైన్ క్లాస్ ప్రారంభానికి ముందు క్లాస్ తర్వాత ఇచ్చే ప్రశ్నలు జవాబులే కానీ ఉపాధ్యాయులు అడిగే వాటిని వీరు సరైన ఆన్సర్ చేస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, చదివిన వాటి జ్ఞాపకం తీరేంది, వాళ్ళ పరిస్థితి ఏంది, మొత్తం సూపర్వైజర్ పర్యవేక్షణ అంతా తల్లిదండ్రులే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏమాత్రం చదవకున్నా ఏమాత్రం వెనుకబడి వాటికి గురైనా వీరిలో ఆందోళన పెరుగుతున్నది. అంటే ఒక రకంగా చిన్నపాటి పరీక్షను తల్లిదండ్రులే ఎదుర్కొంటున్న సందర్భం. సార్ ఇంకా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉంటే అయితే ఇంకా విద్యార్థులైన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతామా అనేది చాలా కష్టమే చెప్పడం. అంటే బాగా చదువుకుని అక్షరాస్యత ఒక్కటే ఇక్కడ ప్రధానం కాదు,
ఆ చదువుల పట్ల అవగాహన కూడా తల్లిదండ్రులకు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అది ఒక ఎత్తు అయితే ఉపాధ్యాయుల పరిస్థితి, మనం మొదటి అంశానికి వస్తే ఉపాధ్యాయుల పరిస్థితి ఏమైంది అనేది ఆలోచిస్తే, ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేతనాల సమస్య లేదు కానీ ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులకు వేతనాల సమస్య ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమైంది. అంటే సుమారు 9 నెలల నుంచి ఇది ఈ ఇబ్బంది కొనసాగుతున్నది. గతంలో సెలవుల్లో వేతనాలు ఇవ్వకపోతే ఇవ్వాలనే ఆందోళన చేసేవాళ్ళు. సరే, చాలా కొన్ని పాఠశాలలు ఇవ్వడము, మరి కొన్ని పాఠశాలలు వారిని పాఠశాలలు తెరవగానే, బడులు తెరవగానే పిల్లల్ని ఏరుకొచ్చే పరిస్థితి, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే పరిస్థితి కల్పించి వారి నుండి అదనపు శ్రమను లాక్కొని వేతనాలు ఇచ్చేవి. అంటే వారికి సంబంధం లేని శ్రమ, అంటే బోధన ఒక్కటే కాదు, పిల్లలతో సంబంధాలు, పిల్లల ఇల్లింటి పరిచయాలు అన్నీ పెంచుకోవాల్సిన అవకాశం ఉండేది, అవసరం ఉండేది. ఇప్పుడు అది ఈ సంవత్సరం అది కూడా పోయింది కరోనా వల్ల. పోవడంతో పాటు వీళ్ళ వేతనాలు సమస్య మొట్టమొదటికి వచ్చింది. 50 నుంచి 70% వరకు ఉపాధ్యాయుల్ని తొలగించిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇక కార్పొరేట్ పాఠశాలలు అయితే 30 నుంచి 40% తొలగించి ఊరుకోవచ్చు, కానీ చిన్న పాఠశాలలు అయితే, ఆధునిక సాంకేతిక వనరులు లేని పాఠశాలలు అయితే మొత్తం మూతబడ్డాయి. అంటే 2-3 ఉపాధ్యాయులతో 5వ తరగతి వరకు 6వ తరగతి వరకు నెట్టుకొచ్చే పాఠశాలలు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. వాటి నిర్వాహకులు భవనాలు అద్దె చెల్లించలేక మూసేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల విషయానికి వస్తే, వేతనాలు అందని స్థితిలో చాలామంది ఇతర వృత్తుల పట్ల మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. కొందరు టీ కాఫీలు అమ్ముకొని బతికిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూసాం. మరికొందరైతే తమకున్న కుల వృత్తుల్ని నమ్ముకొని జీవనం సాగించారు. ఆ కుల వృత్తుల్లో భాగంగా గౌడ కులస్తులైతే చెట్లపై ఆధారపడ్డారు. అంటే ఇంతవరకు వాళ్లకు ఆ అవగాహన లేని అంశాల పట్ల కూడా ఇప్పుడు ఇవాళ అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే కాకుండా ఒక ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు కానీ మరికొందరు కానీ వారు కూడా ఒకవైపు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా కానీ పాఠశాల తరగతి అయినా సరే ఆన్లైన్ క్లాసెస్ మేరకు పరిమితమై మిగిలిన సమయాన్ని తమ జీవితార్జనకు ఉపయోగించుకునే స్థితి కూడా వస్తున్నది. 8 నుంచి 9 నెలలు టైం పట్టినట్టుంది. సరే, ఈ అకాడమిక్ ఇయర్ కూడా పూర్తిగా ఇట్లే కొనసాగితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఈ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? తెలంగాణలో సుమారు 12,000, ఆంధ్రప్రదేశ్లో సుమారు 10,000 ప్రైవేటు పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని ఒక అంచనా. అంటే ఒక పాఠశాలకు కనీసం 10 మంది, అంటే ఉన్నత పాఠశాల అయితే కనీసం 10 మంది ఉపాధ్యాయులు అని అవసరమే. ఈ ప్రాథమిక పాఠశాల అయితే 5-6 మందితో వెళ్ళదీసే సందర్భాలు ఉంటాయి. ఈ లెక్కన చూసిన 22,000 పాఠశాలల్లో ఎంతమంది ఉపాధ్యాయులు, క్లారికల్ సిబ్బంది, ఇతరత్ర స్వీపర్లు మొదలుకొని ఇతరత్ర పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉండేవారు అనేది మనం లెక్క కట్టుకోవచ్చు. అందులో 50% పైగా పని కోల్పోవడం అనేది చాలా శోచనీయాంశమే. వాళ్ళు కూడా నిరుద్యోగుల కిందకి జమ అయినట్టే సార్. ఇవాళ వాళ్ళు నిరుద్యోగుల కంటే కనిష్ట స్థాయికి దిగజారిండ్రు. నిరుద్యోగి అంటే ఉద్యోగం రాలేదు, ఏదో తను ఏం చేయాలనే ఆలోచన దృక్పథంతో ఉండేవాడు. అంటే ఉద్యోగం వచ్చేదాకా ఈ పని చేసుకుంటా, ఈ పని చేసుకొని బతుకుతా అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఉన్న పలంగానే తీసుకుపోయి కుంపట్లో వేసినట్టుగా, కుంపట్లో నుంచి పొయ్యిలో వేసినట్టుగా పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకేసారి ఏదో 4 పాఠాలు చెప్పుకొని దర్జాగా తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు ఇవాళ ఒక కూలీ పనో, లేక వ్యవసాయ పనో, ఇంకేదో ఇంజనీరింగ్ షాప్లో పనో, హోటల్లో పనో, అట్లాంటి పనులు చేయాలంటే ఎంత నామోషిగా భావిస్తుంటారు. కానీ
ఇవాళ శ్రమకు గుర్తింపు తప్పని స్థితి వీళ్ళ ద్వారా కూడా వచ్చింది. శ్రమ విలువ తెలిసొచ్చే పరిస్థితి కూడా ఒక మంచి పరిణామమే అయినా వారి దీనస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. చాలా పాఠశాలల్లో ఫీజుల వసూళ్ళు కూడా ఆ బాధ్యత కూడా ఉపాధ్యాయులపై పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎవరైతే ఫీజులు ఇవ్వకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి వసూలు చేసుకోవాల్సిన స్థితి కల్పిస్తున్న యాజమాన్యాలు అంటే ఎంత దారుణమైన పరిస్థితో అవగాహన చేసుకోవచ్చు. గతంలో ఫీజు చెల్లించకపోతే విద్యార్థిని పిల్లవాడిని బడి నుంచి పంపించేవారో తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తెప్పించుకునేవారో ఏదో ఒకటి చేసేవారు. పరీక్షలప్పుడైనా హాల్ టికెట్ ఇవ్వకుండానో సతాయించో మరో రకంగా చేసో ఫీజులు కట్టించుకునేవారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఫీజుల వసూళ్ల బాధ్యత కూడా ఉపాధ్యాయులపై పడడం దారుణమైన పరిస్థితే. అంటే ఎంత దయనీయ స్థితి ఉందనేది యాజమాన్యాలు కూడా ఆర్థికంగా చితికిపోవడం, దాంతో ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. అంటే కార్పొరేట్ సంబంధించిన యాజమాన్యాలు ఆర్థికంగా చితికిపోయినాయని చెప్పడం కొంత సభమైన అంశం కాదేమో. కార్పొరేట్ పాఠశాలల్లో చదివే పిల్లలంతా మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాలకు చెందినవారే. వారి నుంచి ముందస్తుగానే ఆన్లైన్లోనే డిజిటల్ పద్ధతిలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు ఉన్నాయి. అంటే వారు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భారం కాకపోవడం, వారు ఈ వెసులుబాటును ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉండడం వల్ల ఆ పాఠశాలలకు సమస్య ఏమి ఉండదు. పెద్దగా చిన్న పాఠశాలలు మధ్య తరహా పాఠశాలల్లోనే సమస్య. మధ్య తరహా పాఠశాలల్లో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించే బోధన చేసే ఉపాధ్యాయుల స్థాయి తక్కువే ఉంటుంది. ఆ సంఖ్యాపరంగా సార్ వీళ్ళ పరిస్థితిలో మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వం ఏమైనా చేయగలగదా? అంటే ఈ ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నట్టుగా నిరుద్యోగ భృతి ఇస్తే సమస్య సాల్వ్ అవుతుందా, లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్గా స్కూల్స్ ఓపెన్ అయితే కనుక విద్యార్థులంతా వచ్చే పరిస్థితి ఉందా? వీళ్ళ సమస్య సాల్వ్ అవ్వడానికి ప్రభుత్వం ఏమైనా చేయగలదా? అంటే ప్రభుత్వం ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు మన దగ్గర. ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన ప్రభుత్వాలు దేశమంతటా ఉన్నాయి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువే. అంటే విదేశాలలో ఉండే ఆర్థిక వనరుల పరిస్థితి కావచ్చు, వారికి ఉండే విధానాల వల్ల కావచ్చు నిరుద్యోగ భృతి అనేది అమలవుతుంది, కానీ మన దేశంలో లేదు, మన రాష్ట్రంలో అంతకంటే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ అసలు అమలుకు ఆమడ దూరంలోనే ఉంది. ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు నిరుద్యోగుల కిందకి వస్తారా రారా అనేది కూడా పెద్ద అంశమే, ప్రశ్నే. అంటే నిరుద్యోగుల కింద నమోదైతేనే కదా వాళ్ళకి లెక్క వచ్చేది, నిరుద్యోగ భృతి వచ్చేది. నిరుద్యోగ భృతి రావాలంటే అట్లా వీరు అప్పటికే ఉపాధిలో ఉన్నారు. ఇంకోటి చాలా మంది 30-35 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధి వాళ్ళకి ఏ రకంగా నిరుద్యోగ భృతి కల్పిస్తామనేది మళ్ళీ ప్రశ్నార్థకమైనది. ఇలా రకరకాల సమస్యలు వీళ్ళని వెంటాడుతున్నాయి. వారు ఉపాధి కోసం నానా తంటాలు పడుతున్నారు. కొన్ని సందర్భాలలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా కలిచి వేసే సంఘటనలే. ఆ దశను ఉంచి కోలుకోవాలని కోరుకుంటున్న దశ పరిస్థితిలో కొత్త కరోనా మళ్ళీ వచ్చింది, కొత్త స్ట్రెయిన్ వచ్చింది. బ్రిటన్ దేశం నుంచి కొత్త స్ట్రెయిన్ అనేది, కరోనా కొత్త స్ట్రెయిన్ రావడం, అది తీవ్రంగా వ్యాపిస్తున్నది అనేది ప్రచారంలో ఉంది. అంటే వాస్తవం కూడా కావచ్చు, అక్కడ కాదు, అక్కడ బ్రిటన్లో ఉన్న పరిస్థితులు అవి చాటు చెప్తున్నాయి. మన దేశానికి కూడా చాలామంది వచ్చిండ్రు. వాళ్ళ ద్వారా వ్యాపిస్తుందా, వ్యాపిస్తే ఇక్కడ ఏం పరిస్థితి, మనం తట్టుకోగలుగుతామా అనేది పెద్ద ప్రశ్నే. అలాంటి స్థితిలో ఇంకా ఆఫ్రికా లాంటి దేశాల్లో నుంచి వచ్చిన కరోనా స్ట్రెయిన్ అదొక రకంగా ఉంది, ఇదొక రకంగా ఉంది అని రకరకాలుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి, వివరణలు వస్తున్నాయి. మరి అలాంటి దశలో వ్యాక్సిన్ వస్తుందని సంబరపడే దశలో కొత్త స్ట్రెయిన్ రావడం, కొత్త రకమైన కరోనా ముందుకు రావడం, ఇవన్నీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి, ప్రభుత్వాలను కూడా ఆందోళనకే గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజలు ఆందోళన దిశగా ఆందోళన చెందుతున్న దశలో వాళ్ళు ముందస్తు ఏం చేయాలి,
మళ్ళీ ఇండ్లకే పరిమితం కావాలా అని చాలామంది భయపడుతున్నారు. ఇండ్లకే పరిమితమైతే కుటుంబాలు గడిచేదెలా అనేది పెద్ద సమస్యగా మారుతున్నది. ఒక రైట్ సార్, ఇలా ఇలా ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా మార్పు రావాలని కోరుకుందాం. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.